సమాజానికి మొన్నటి రిజల్ట్స్ ఒక లెసన్ అంటే తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకే కాదు మీ గతంలో కూడా చాలాసార్లు చెప్పిన భారతీయ జనతా పార్టీ మేమ ఆల్టర్నేటివ్ అంటే నేను ఇక్కడే చెప్పిన ఉన్నది గెలువునరా బాబు అని చెప్పి ఆ రోజు కూడా చెప్పిన ఒక్క సీట్ అది కూడా మరి ఎట్లా గెలుచారో తెలుసు అక్కడ జరిగినటువంటి ఎలక్షన్స్ లో ఇక ఎంత గొప్పగా మాట్లాడారు అంటే దానికి ప్రైమ్ మినిస్టర్ గారు ఇక మిగిలిన మంత్రులు ఇక ఉన్న లేని చీఫ్ మినిస్టర్స్ అంతా తిరిగి ఈ చంద్రబాబు నాయుడు గారైతే కాళ్ళకు బల్పం కట్టుకొని తిరిగి అనే దొంగ మాటలే ఆయన చెప్తాడు తమ్ముళ్ళు ఇంటింటికి ఉద్యోగం ఇస్తారా అని సిగ్గు ఉండాలి జాబు కావాలంటే బాబు రావాలి అని చెప్పారు గురువింద గింజ సామెతలాగా పార్టీ మారిన ఎమ్మెల్యేలని ఓడించండి తమ్ముళ్ళు అంటాడు సిగ్గులేదు 23 మందిని చేసుకొని అందులో నలుగురిని మంత్రులను చేసి ఇప్పుడు కేసీఆర్ గారు ఫెడరల్ ఫండ్ కోసం తిరుగుతా కూడా గింజుకుంటాడు ఆయన ఆయన పెద్ద ఘనకార్యం చేసిండట ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి పార్టీని ముంచి కాంగ్రెస్ ఉందని కాళ్ళ దగ్గర పెట్టి మళ్ళీ ఈ రోజు ఘనకార్యం చేసినట్టు ఇంతకుముందు నేను ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా చూసిన అన్ని ఇన్స్టిట్యూషన్స్ పెట్టిండట ఏ ఇన్స్టిట్యూషన్ పెట్టినా అక్కడ అవన్నీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చినాయి అన్నీ అవద్దాలే రోజు పొద్దునకి 3 సార్లు టీవీలో కనిపించాలి దినానికి 3 సార్లు కనిపించాలి నా అందమైన ముఖాన్ని చూడండి ప్రజలారా నేను చేసినటువంటిది మాట్లాడితే హైదరాబాద్ కట్టిన ఏ అమరావతి 4 ఏళ్ళు అయిపోయింది ఏమైంది నీకు ప్రజల అవకాశం ఇచ్చి ముఖ్యమంత్రి చేసి ఒక హైటెక్ సిటీ కట్టి ఆధునిక తెలంగాణ తెచ్చిండట అసలు ఆ స్టేట్మెంట్ లేని నవ్వుకుంటారు తిరిగాడు హైదరాబాద్ అంతా ఇంకా నా సనత్ నగర్లో నుంచి స్టార్ట్ చేసి నేను ఆ రోజు కూడా ఇక్కడనే మీరు అడిగితే చెప్పిన సనత్ నగర్లు వస్తా అంటుండు సనత్ నగర్లో తిరుగుతాడంట ఇక్కడనే నేను చెప్పిన 4 ఓట్లు పడతాయి కొంత ఎక్కువనే వస్తాయి కదా తిరుగుతే ఇంకొక ఆయన హీరో ఉన్నాడు బుల్బుల్ తొత్త తొత్తలు ఎందుగా మాట్లాడనీకు కూడా రాంది ఎందుకయా మీకు ప్రచారం తొత్తు ఏంది ఆ భాష బుల్బుల్ బుల్బుల్ రాకపోతే గమ్మున ఇంటికాడ ఉండొచ్చు కదా ఇక వీళ్ళు ఇక వాళ్ళ డబ్బుల కథ ఇక వాళ్ళ అధికార దుర్వినియోగం పక్క రాష్ట్రానికి వచ్చి ఇప్పుడు తెలుస్తుంది కదా ఎలక్షన్స్ వస్తున్నాయి అక్కడ తెలుస్తుంది ఏంది కథ అనేది కరప్షన్ అంట ప్రపంచంలో అంటే తక్కువ కరప్షన్ ఉన్నటువంటి రాష్ట్రం అంట 3వ స్థానంలో ఉన్నట ఇక దయ్యాలు వేదాలు వల్లిస్తాయా దేశంలో కరప్షన్ నంబర్ 1 ఉంది ఆంధ్రప్రదేశ్ అని చెప్పి అక్కడ ఉన్నటువంటి ప్రజానీకం చెప్తుంది ఇక మాట్లాడితే ఏదంటే ఏది నోటికి వచ్చింది మరి ఇక ఎన్ని రోజులు ప్రజలు ఇంకా అందమైన ముఖాన్ని చూడాలన్నా రోజు టీవీలో మా మీడియా మిత్రులు కూడా లైవ్లు పెడుతున్నారు అయితే గంటలు పెట్టేస్తారు ఎన్నెన్ని గంటలు మరి ఎంతసేపు చూడాలను ఆయన నాకు అర్థం కాలే కానీ ప్రతిదానికి చిల్లర రాజకీయాలు కనీసం మొన్న ఎలక్షన్లో ఇక్కడ జరిగినటువంటి ఎన్నికల్లో ఆ రిజల్ట్స్ వచ్చినాకనన్నా బుద్ధి వస్తుంది అనుకున్నాం ఎట్లా మాట్లాడారు ఇక్కడికి వచ్చి డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించిన నా తమ్ముళ్ళు అని అడుగుతున్నాను నువ్వు కట్టినావు నేను అక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా నేను ఈ సందర్భంగా పిలిపిస్తున్నా ఇక్కడికి వచ్చి ఆయన మొన్న మాట్లాడిండు పార్టీ మారిన ఎమ్మెల్యేలని ఓడగొట్టాలని చెప్పిండు నేను ఇక్కడ నుంచి ఛాలెంజ్ చేస్తున్నా నువ్వు ఇక్కడ ఏదైతే మాట్లాడినావో మీడియాలో రికార్డ్ అయి ఉంది నీకు ధైర్యం ఉంటే వాళ్ళతో రాజీనామా చెప్పి
రెండోది ఇంటింటి ఉద్యోగాలు వచ్చినా అంటున్నాడు. నువ్వు ఇంటింటి ఉద్యోగం ఇచ్చినావా చెప్పాలి, ఎందుకంటే జాబు కావాలంటే బాబు రావాలని నినాదం పెట్టిరు మీరు. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినావో చెప్పాలి. డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ గురించి ఇక్కడికి వచ్చి మాట్లాడతారు. మేమంటే ఖాళీ ఫామ్ హౌస్ కట్టినామంట, మరి నీలాగా జుబ్లీలు అందమైన బంగ్లా మేము కట్టలేము కదా.